పార్టీలన్నీ కూడా అదే పందాలు ఉంటాయని అని కూడా కరెక్ట్ కాదు దయచేసి ఆగండి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను లక్ష్మణ్ గారు సమాధానం చెప్పాలి సార్ నేను చెప్తాను ఇంకా ఉన్నా మాట్లాడతాను యా వస్తాను మురళి గారు వస్తాను మీ దగ్గరికి వస్తాను లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఇప్పుడు ఒకవేళ వారి అజెండా వారు చెప్పుకున్నారు వారి మేనిఫెస్టో వారు చెప్పుకున్నారు రేపు పొత్తుల అంశం అనేది టెక్నికల్ గా ముందుకు వచ్చినప్పుడు రెండు మేనిఫెస్టోలు రెండు పార్టీల మేనిఫెస్టోలు ఫిల్టర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండే ఉండొచ్చు అవన్నీ కూడా అధినాయకులు పరిధిలో స్థాయిలో మాట్లాడుకునేటువంటి అంశాలు అంటున్నారు జనసేన నాయకురాలు ఏమంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తుల మీద చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రజలందరికీ అర్థమవుతుంది. జనసేన కార్యకర్తలు కూడా డౌట్ వస్తుంది, దాంట్లో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు సహజంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయి ఏ రాజకీయ పార్టీ అయినా, ముందు హామీలు ఇస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యువనాయకుడు యువగలం పేరు మీద యాత్ర చేస్తున్నాడు ఆయన, అనేక హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాడు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే యాత్రలో పాదయాత్రలో హామీలు ఇచ్చుకుంటూ పోయారు. అవన్నీ కన్సాలిడేట్ చేసుకుని తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయించుకుంటారు, లేదంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కొన్ని అంశాలు చేర్చి ఇదిగో ఈ మేనిఫెస్టోను మేము రిలీజ్ చేస్తున్నాము ఇది అమలు చేసుకుంటాము రేపు మేము అధికారంలోకి వస్తే అని చెప్పుకుంటారు. ఇక్కడ ఏమైపోయింది, ఎన్నిక లేదు ఇంకా మూడు నెలల్లో వచ్చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ముందే వెళ్తున్నాడని ముందుగానే పార్టీ యొక్క దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో అంటే ఎన్టీ రామారావు దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో మేనిఫెస్టో అనే పేరు మీదనే ప్రకటించాడు, హామీలు అనలేదు మేనిఫెస్టోనే అన్నారు. అన్నప్పుడు ఇంకా ఉమ్మడి మేనిఫెస్టో సమస్య రేపొద్దున ఒకవేళ పొత్తులు కుదిరితే ఉమ్మడి మేనిఫెస్టో రావాలా, రావాలి అంటే ఇప్పుడు వీటన్నిటినీ జనసేన ఆమోదించాలి బీజేపీ ఆమోదించాలి అని మేము తెలుగుదేశం పార్టీ ఉద్దేశం వైపు మేము చెప్పేశాం. కాబట్టి మీరు ఫాలో అవ్వండి మేము చెప్పినట్టు ఫాలో అవ్వండి అంటారా అనే భావన వస్తారే. వచ్చినప్పుడు వాళ్ళకే విలువ ఉంటుంది, ఆ పార్టీలకు రేపొద్దు పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏదో అది కాదు ఇది చేయాలి అంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు అనౌన్స్ చేసేటివి లో మార్పులు చేయమంటారు లేదంటే కొన్ని వద్దంటారు తీసేస్తారా నేను మీకు క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో ప్రకటించింది ఎప్పుడో, మేము 2019లో పవన్ కళ్యాణ్ గారు జనసేన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు మూడు ఉన్నాయి ఆ మేనిఫెస్టోలో. ఇప్పుడు మేము ఆ మేనిఫెస్టోని స్వాగతించాలా వద్దా మీరే చెప్పండి. 2019లో పవన్ కళ్యాణ్ గారు 2019లో పవన్ కళ్యాణ్ గారు మహిళలకి ప్రతి గృహిణికి ఇబ్బంది పడుతున్నారు, రేషన్ బియ్యం ఈ పనికిరాని బియ్యం ఇస్తున్నారు, దాంతో ఎవరు వాటిని సద్వినియోగం చేసుకోవట్లేదు, కాబట్టి ప్రతి గృహిణికి నేను 3000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను, మీకు ఇష్టమైన సరుకులు కొనుక్కోండి అని పవన్ కళ్యాణ్ గారు 2019 మేనిఫెస్టోలో పెట్టారు. అదే అంశాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోలో ప్రతి మహిళకి ఒకళ్ళుంటే ఒకళ్ళకి లేదా ఇద్దరుంటే ఇద్దరికి మహిళకు 1500 చొప్పున నేను డబ్బులు ఇస్తాను అని చెప్తున్నారు. సో అది ఇది ఈక్వల్ ఒకేలాగుంది. ఇంకొకటి ఏంటంటే సిలిండర్స్ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ప్రకటించారు 2019లో. ప్రతి మహిళ వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, మనకి రాష్ట్రంలో చాలా గ్యాస్ నిల్వలు ఉన్నాయి, సో మన రాష్ట్రంలో ఉన్న సంపదని మన రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందిస్తే తప్పేంటి, నేను ప్రతి ఇంటికి ఎంత అవసరం అవుతుందో వంట గ్యాస్ దానికి సరిపడా సిలిండర్స్ నేను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2019 మేనిఫెస్టోలో ప్రకటించారు. అదే అంశాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి దీన్ని మేము స్వాగతించాలా వద్దా? ఇంకొకటి మహిళలకి రవాణా విషయం కానీ విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ ఇవన్నీ 2019లో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన అంశాలే. అలాగే రైతుల గురించి కూడా 2019లో రైతులకి పెన్షన్ ఇస్తారని చెప్పి 2019లోనే పవన్ కళ్యాణ్ ఈక్వల్ గా కనిపిస్తున్నాయి. ఈ మేనిఫెస్టోను మేము స్వాగతించాలా లేకపోతే వ్యతిరేకించాలా ప్రజలు చెప్పాలి.